महानगरं नुंची मारुमूल पल्लेल वरकु रक्षित मंचिनीटिनि अंदिंचडमे लक्ष्यंगा राष्ट्र प्रभुत्वं चेपट्टिन मिशन भगीरथ पूर्तिस्थायि फलितालनु अंदिस्तोंदि. इंटिंटिकी रक्षित तागुनीरु अंदुतू उंडटंतो पल्लेलु अभिवृद्धि पथंलो पयनिस्तुन्नायि. सिद्दिपेट जिल्लालो मिशन भगीरथ पथकं अमलुपै प्रत्येक कथनं. ఆరోగ్యకరమైన జీవితానికి సురక్షితమైన నీటితో బాటలు వేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం మిషన్ భగీరథ పథకాన్ని చేపట్టింది. 2016 ఆగస్టు 7న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని కోమటి బండలు అట్టహాసంగా ప్రారంభించారు. గోదావరి నుండి 130,000 కిలోమీటర్ల పైప్లైన్ ద్వారా 24,000 గ్రామాల్లోని ఇంటింటికి రక్షిత మంచినీరు అందించాలని నిర్ణయించారు. 42,000 కోట్ల రూపాయలతో ప్రారంభించిన ఈ పథకం ఇప్పటికే వేలాది గ్రామాలకు చేరుకుంది. సిద్దిపేట జిల్లాలోని 752 గ్రామాల్లో 233,370 ఇళ్లకు రక్షిత మంచినీరు అందుతోంది. సిద్దిపేట జిల్లాలో మిషన్ భగీరథ పనులు పూర్తి చేయడం జరిగింది. జిల్లాలో ఉన్నటువంటి 23 మండలాలకు గాను 752 హ్యాబిటేషన్స్ టోటల్గా ఉన్నాయి. ఈ 752 హ్యాబిటేషన్స్ గాను ప్రతిరోజు మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి నీటి సరఫరా చేయడం జరుగుతుంది. ఈ 752 హ్యాబిటేషన్స్ కాకుండా మనకు ఈ జిల్లాలో ఉన్నటువంటి 5 మున్సిపాలిటీలకు కూడా మనకు మిషన్ భగీరథ వాటర్ ద్వారా సప్లై చేయడం జరుగుతుంది. అందులో ఒకటి గజ్వేల్ మున్సిపాలిటీ, దుబ్బాక మున్సిపాలిటీ, చేరియాల మున్సిపాలిటీ, హుస్నాబాద్ మున్సిపాలిటీ, అది సిద్దిపేట మున్సిపాలిటీ. ఈ 5 మున్సిపాలిటీస్ కూడా మిషన్ భగీరథ ద్వారానే నీటి సరఫరా చేయడం జరుగుతుంది. మిషన్ భగీరథ పథకం తమ గ్రామాల్లో ఎంతో మార్పు తెచ్చిందని స్థానికులు చెబుతున్నారు. గతంలో తాగునీటి కోసం ఎన్నో వ్యయ ప్రయాసాల కోర్చేవారమని, ఇప్పుడు అలాంటి అవసరం లేకుండా పరిశుభ్రమైన తాగునీరు అందుబాటులోకి వచ్చిందంటున్నారు. మేము మంచినీటి కోసం చాలా కష్టాలు పడేవాళ్ళము. మంచినీరు రాక బోర్ల దగ్గరికి, చెరువుల దగ్గరికి బిందెలతో పాటు వెళ్ళి నీరు తెచ్చుకునేవారము. కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు, కేసీఆర్ గారు, హరీష్ రావు గారు సహకారంతో మిషన్ భగీరథ నీరు రావడం ద్వారా మేము వాటిని ఉపయోగిస్తూ పిల్లలం కానీ మేము కానీ అందరం ఆరోగ్యంగా ఉంటున్నాము. వారికి మంచినీరు అందించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇంటింటికి రక్షిత మంచినీరు రావడం వల్ల సీజనల్ వ్యాధులు తగ్గినట్టు గ్రామస్తులు చెబుతున్నారు. మిషన్ భగీరథతో కాలుష్యం లేని రక్షిత మంచినీరు తమ ముంగిట్లోకి చేరిందంటున్నారు. మేము మంచినీటి కోసం ముందు చాలా కష్టపడేవాళ్ళము. తెలంగాణ వచ్చిన నుంచి మాకు నీళ్ల కొరత లేకుండా అయింది. హరీష్ రావు, కేసీఆర్ వచ్చిన నుంచి మాకు నీళ్లకే ఇబ్బంది లేకుండా అయింది. హరీష్ రావుకు, కేసీఆర్ గారికి చాలా ధన్యవాదాలు.